बीजेपी అధిష్టానంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయి అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇంకోవైపు బాబు అరెస్టు వెనక మోదీ అమిత్ షా ప్రమేయం ఉందని భావించడం లేదని లోకేష్ అంటున్నారు. జనసేన టీడీపీ అధిష్టానాలు ఇంకా బీజేపీపై ఆశలు పెట్టుకున్నాయా? తమతో కలుస్తారన్న నమ్మకంతో ఉన్నారా? ఇంతకు నారా లోకేష్ మళ్ళీ ఢిల్లీ టూర్ ఎందుకు? అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ఏం మాట్లాడారు? ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పంచాయతీ ఎటువంటి మలుపులు తీసుకోనుంది? చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణలో ఏం తేలనుంది? ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. బీజేపీ చుట్టూ తిరుగుతున్న రాజకీయం చివరకు ఏ మలుపు తీసుకుంటుందన్న ఉత్కంఠ అందరిలో ఉంది. బీజేపీతోనే ఉన్నామని పవన్ అంటుంటే బాబు అరెస్టు వెనుక మోదీ షా హస్తం ఉందని తాను భావించడం లేదని లోకేష్ చెబుతున్నారు. దీంతో జనసేన టీడీపీ బీజేపీపై ఇంకా ఆశలు పెట్టుకున్నాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా పవన్ అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో సంబంధాలు, తెలుగుదేశం పార్టీతో పొత్తు, వైసీపీ విషయంలో తీసుకున్న స్టాండ్, ఇలా అన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీతో కలిసే నడిచే క్రమంలో ఎన్డీఏ నుంచి సైతం బయటకు వచ్చానని పవన్ అన్నట్లు వైసీపీ ప్రచారం ప్రారంభించింది. సరిగ్గా జగన్ ఢిల్లీ వెళ్లే సమయంలోనే పవన్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం చేశారు. ఈ తరుణంలోనే పవన్ స్పందించారు. తాను ఎన్డీఏకు దూరం కాలేదని తేల్చేశారు. అదే జరిగితే తాను ముందుగా కేంద్ర పెద్దలకు చెబుతానని కూడా చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ ఎన్డీఏకు దూరమవుతానా అని వైసీపీ ఎదురు చూస్తుందని పవన్ ఎద్దేవా చేశారు. నేను ఎవరితో కలిస్తే మీకెందుకు, ఎవరికి గుడ్ బై చెప్తే మీకెందుకు, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగండి అంటూ జగన్కు పవన్ సూచించారు. జగన్ సర్కారు పతనమంచున ఉందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పవన్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేయడం ఎందుకని, అదంతా ఓటమి భయంతోనే చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన టీడీపీ కూటమి విజయాన్ని ఆపలేరని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ ప్రభుత్వం మీ నియంతృత్వాన్ని అణచివేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేన టీడీపీల మధ్య సమన్వయానికి ప్రత్యేక కమిటీలను నియమించినట్లు పవన్ వెల్లడించారు. సక్రమంగా ఓట్ల బదలాయింపు జరిపేందుకు రెండు పార్టీల నేతలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తాను ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇంకోవైపు లోకేష్ కూడా బాబు అరెస్టు వెనుక కేంద్రం పెద్దల హస్తం లేదని అంటున్నారు. తాజాగా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తండ్రి చంద్రబాబు నాయుడిని పరామర్శించి వచ్చారు. అనంతరం తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయముందని భావిస్తున్నారా అని ఓ విలేకరి సూటిగా ప్రశ్నించినప్పుడు నారా లోకేష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా, ఇదో ఊహాజనితమైన ప్రశ్న, ఈ వ్యవహారంలో వారి ప్రమేయముందని భావించడం లేదు, ఖచ్చితమైన ఆధారాలు లేకుండా వారిని నిందించడం తగదు అని చెప్పారు. దీంతో తెలుగుదేశం జనసేనలు బీజేపీ తమతో కలుస్తుందన్న నమ్మకంతోనే ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన జగన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చేశారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.
ప్రధాని మోదీని కలుస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. గురువారం ఢిల్లీకి వెళ్లిన జగన్ తొలుత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో భేటీ అయ్యారు. అలాగే శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారితీసింది. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటు వైసీపీ నాయకులు కూడా ప్రతిపక్ష నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేష్తో పాటు వారి తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దల మద్దతు మూటగట్టేందుకు ఇటు ఏపీలో రాజకీయాల పరిస్థితులను తెలియజేసేందుకు కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉండిపోయారు నారా లోకేష్. తాజాగా ఏపీకి వచ్చి జైల్లో ఉన్న చంద్రబాబును కలిశారు. తాజాగా మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. మరి ఢిల్లీలో లోకేష్ ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ కష్టాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు పెట్టాలని ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తోంది. దీంతో పొత్తుల ప్రకటన, జేఏసీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు పవన్ వారాహి నాలుగో విడత యాత్రతో తెలుగుదేశం, జనసేన క్యాడర్ కలిసిపోయాయి. పవన్ యాత్రలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నాయి. సర్కారు ఉక్కుపాదంతో టీడీపీ జనసేన నాయకత్వాలు మాత్రమే కాకుండా కార్యకర్తలు కూడా త్వరగా కలిసిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ సర్కారు చేతుల్లో ఇబ్బంది పడ్డ ఈ రెండు పార్టీల క్యాడర్ కసితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారని వైసీపీ తెగేసి చెబుతోంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీకి కూడా అండగా నిలబడ్డారు. ఆ పార్టీ శ్రేణులకు భరోసానిస్తూ కలిసి ప్రయాణం చేద్దామంటున్నారు. ఎక్కడన్నా భేదాభిప్రాయాలు వచ్చినా సర్దుకుపోవాలని చెబుతున్నారు. కలిసికట్టుగా జగన్ను గద్దెదించాలని పిలుపునిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటుకి చీలనివ్వను అనే దానికి ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అదే నేను ముందుకు తీసుకెళ్తా వచ్చాను. సో దాంట్లో భాగంగానే జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఉండాలి అని చెప్పి రెండు పక్షాలు నిర్ణయించుకున్నాయి. మీకు తెలిసిన విషయం కూడా ఆల్రెడీ బీజేపీ జనసేన కూడా సమన్వయ కమిటీ ఉంది. ఈ మూడు పక్షాలు బీజేపీ కూడా ఈ కూటమికి కలిసి వస్తేనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజున. సో జనసేన బీజేపీ కమిటీ ఆల్రెడీ మేము అది యాక్షన్లో ఉంది. మొన్న మధ్యన బీజేపీ జనసేన కలిసి కూడా పంచాయతీకి సంబంధించిన కార్యక్రమం చేశాం. ఈ క్రమంలో నేను ఇది అనౌన్స్ చేశాను కాబట్టి జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కూడా చాలా అవసరం అనిపించింది. సో దానికి చైర్మన్గా సమన్వయ కమిటీకి శ్రీ పెద్దలు పిఎస్సీ చైర్మన్ మాజీ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్గా, ఆయన నేతృత్వంలో సభ్యులుగా శ్రీ బి మహేందర్ రెడ్డి జనసేన ఉపాధ్యక్షులు, అలాగే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా శ్రీ కందు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేష్ గారు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్టుకులిపూడి గోవింద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని గారు, అలాగే మన నర్సపురంకి, అలాగే మా మత్స్యకారులకు సంబంధించిన ప్రత్యేకమైన పోరాటాలు చేస్తూ పార్టీలో అందరి మన్నలు పొందిన శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, వీళ్ళు 5 మంది సభ్యులుగా ఉండి మనోహర్ గారి నేతృత్వంలో ఇది ముందుకెళ్తుంది. సంప్రదింపులు కానీ అలాగే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఎలాగ కార్యక్రమాలు చేయాలి వీటన్నిటి మీద 1-2 రోజుల్లో ప్రకటన వెలువడుతుంది. మొత్తానికి ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పటికే జగన్ ఢిల్లీ వెళ్ళి రాగా లోకేష్ మరోమారు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు సమాచారం. మరి ఢిల్లీ పెద్దలు ఆడుతున్న రాజకీయ పరమపద సోపాన పటంలో ఎవరిని నిచ్చెన ఎక్కిస్తారు, ఎవరిని పాతాళానికి తొక్కుతారు అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.